క్షిపణి ప్రయోగాల్లో భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డీఓ దూకుడుగా వ్యవహరిస్తోంది. చైనాతో సరిహద్దు వివాదం కొనసాగుతున్న తరుణంలోనే భారత అమ్ముల పొది శక్తి సామర్థ్యాలు ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నాలు చేస్తోంది. సుమారు నెల రోజులుగా వరుస ప్రయోగాలు నిర్వహిస్తూ వస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన సంప్రదాయ క్షిపణులతో పాటు అనుక్షిపణుల తయారీకి కృషి చేస్తోంది. నాలుగు రోజులకొకటి చొప్పున పరీక్షిస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. రక్షణ రంగానికి మొదటి నుంచి ప్రాధాన్యమిస్తున్న కేంద్రం దేశీయంగా సమర్థ క్షిపణులు తయారు చేయాలని సంకల్పించుకుంది. దానికి తగ్గట్టుగా క్రమంగా ఒక్కోటి రూపొందించడమే కాకుండా వెనువెంటనే పరీక్షిస్తూ శత్రు దేశాలకు హెచ్చరికలు పంపుతోంది. రక్షణ రంగాన్ని బలోపేతం చేయడంలో మొదటి నుంచి చొరవ చూపుతున్న కేంద్రం క్షిపణి సామ్రాజ్యం పెంచుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సమర్థి క్షిపణుల్ని దేశీయంగా అభివృద్ధి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. ఈ బాధ్యతను డిఆర్డీఓ తన భుజస్కంధాలపై వేసుకుని ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తోంది. ఇందులో భాగంగానే 35 రోజుల్లో 9 క్షిపణి ప్రయోగాలు చేపట్టింది. 10 ప్రయోగంగా నిర్భయను పరీక్షించేందుకు సిద్ధమైన చివరి నిమిషంలో డిఆర్డీఓ రద్దు చేసింది. వరుస ప్రయోగాల ప్రస్థానం సెప్టెంబర్ 7 మొదలైంది. ఒడిశా తీరానికి చేరువలోని వీలర్ ఐలాండ్ లో ఏపీజే అబ్దుల్ కలాం లాంచ్ కాంప్లెక్స్ నుంచి హైపర్సోనిక్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటర్ వెహికల్ ని ప్రయోగించారు. తద్వారా హైపర్సోనిక్ క్రూజ్ క్షిపణులు అభివృద్ధి చేసే సత్తా కలిగిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ చేరింది. హెచ్ఎస్టీడీవి హైపర్సోనిక్ ఎయిర్ బ్రీతింగ్ స్ట్రాంజిట్ సాంకేతికతతో తయారైంది. డిఆర్డీఓ ఈ క్షిపణిని అభివృద్ధి చేసింది. ధ్వని కన్నా 6 రెట్ల వేగంగా దూసుకెళ్లే దీర్ఘశ్రేణి క్షిపణులు వైమానిక వ్యవస్థలకు ఇంజన్ గా హెచ్ఎస్టీడీవి పనిచేస్తోంది. తరువాత వరుసగా 400 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాల్ని తునాతునకలు చేయగల బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి, అనుసామ్రాజ్యం కలిగిన శౌర్య సూపర్సోనిక్ క్షిపణి, జలాంతర్గములను ధ్వంసం చేయగల క్షిపణి, సహాయక టార్పెడో, లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ క్షిపణి వంటి కీలక ప్రయోగాల్ని డిఆర్డీఓ విజయవంతంగా పూర్తి చేసింది. అనుసామ్రాజ్యంతో 300 కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాలు ఛేదించగల బాలిస్టిక్ క్షిపణి పృథ్వీ 2 ప్రయోగాన్ని రాత్రి సమయంలో నిర్వహించింది. ఇది ఉపరితలం నుంచి ఉపరితలం పైకి దాడి చేసే తొలి దేశీయ తయారీ క్షిపణి. ఇప్పటికే సరిహద్దు వెంట నిర్భయ క్షిపణులు సిద్ధంగా ఉన్నాయి. త్వరలో శౌర్య క్షిపణులు కూడా బరిలోకి దిగనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 22 క్షిపణి పరీక్షల్లో లక్ష్యంగా ఉపయోగపడే అభ్యాస్ గగనతల వాహనాల్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపూర్ సమీకృత పరీక్ష వేదిక నుంచి ఈ ప్రయోగాలు జరిగాయి. ఈ వాహనాన్ని హైస్పీడ్ ఎక్స్పెండబుల్ ఏరియల్ టార్గెట్ గా కూడా పిలుస్తారు. డిఆర్డీఓలోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ వాహనాన్ని రూపొందించింది. వివిధ రకాల క్షిపణుల సామర్థ్యాన్ని పరిశీలించే క్రమంలో ఆ అస్త్రాలను లక్ష్యంగా అభ్యాస్ ను ఉపయోగిస్తారు. ఇటీవలే ప్రయోగంలో 2 గగనతల వాహనాలు పరీక్షించారు. సొంతంగా ప్రయాణించేలా అభ్యాస్ ను తీర్చిదిద్దారు. అభ్యాస్ గగనతల వాహనాలు 0.5 మ్యాక్స్ వేగాన్ని సాధించాయని, సంక్లిష్ట మలుపులు తిరిగే సామర్థ్యం ప్రదర్శించాయని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 22 దేశీయంగా అభివృద్ధి చేసిన లేజర్ పరిజ్ఞాన అథారిటీ ట్యాంకుల విధ్వంస క్షిపణి ATGM పరీక్ష విజయవంతమైంది. మహారాష్ట్ర అహ్మద్ నగర్ లో ఉన్న ఆర్మ్డ్ కోర్ సెంటర్ అండ్ స్కూల్లో డిఆర్డీఓ ఈ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. 3వ తరానికి చెందిన MBT అర్జున్ యుద్ధ ట్యాంకు మీద నుంచి దీన్ని ప్రయోగించారు. స్వదేశ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణి 5 నుంచి 10 కిలోమీటర్ల దూరంలోని శత్రు ట్యాంకులను ధ్వంసం చేయగలదు. ఈ అస్త్రం ప్రయోగించడం ఇది 2వ సారి.
అనేక వేదికల నుంచి ప్రయోగించేలా ఏటీజీఎంను రూపొందించారు. ప్రస్తుతం దేశీయంగా తయారైన అర్జున్ ట్యాంక్లోని 120 mm గన్ నుంచి పరీక్షిస్తున్నారు. నిర్దేశిత లక్ష్యాలు ఛేదించడంలో ఈ క్షిపణి విజయవంతమైనట్లు అధికారులు తెలిపారు. ద్రవ ఇంధనంతో నడిచే పృథ్వీ భారత్లోనే మొట్టమొదటి అణు సామ్రాజ్యం ఉన్న క్షిపణి. 500 నుంచి 1000 కిలోల పేలోడ్ మోసుకెళ్లగలదు. సెప్టెంబర్ 30న సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ను ఒడిశాలోని చాందీపూర్లోని సమీకృత పరీక్ష వేదికగా ఐటీఆర్ 3 నుంచి పరీక్షించారు. ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే బ్రహ్మోస్ క్షిపణి 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించినట్లు డిఆర్డీఓ తెలిపింది. ధ్వని కన్నా 3 రెట్లు ఎక్కువగా గంటకు 3457 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిందని వెల్లడించారు. త్రివిధ దళాల్లో ఇప్పటికే బ్రహ్మోస్ క్షిపణిలు ప్రవేశపెట్టినా ఎప్పటికప్పుడు నవీకరిస్తూ వస్తున్నారు. తొలి బ్రహ్మోస్ క్షిపణి 200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగా ఇప్పుడు 400 కిలోమీటర్ల దూరాన్ని ఛేదించగలిగింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా దూసుకెళ్లే సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ కు భారత్ కొత్త హంగులు అద్దుతుండడం వల్ల శక్తి సామ్రాజ్యాలు పెరుగుతున్నాయి. అక్టోబర్ 1న లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్స్ ను మరోసారి ప్రయోగించారు. అక్టోబర్ 3న అణ్వస్త్ర సామ్రాజ్యం ఉన్న హైపర్సోనిక్ క్షిపణి శౌర్యలో కొత్త రకాన్ని భారత్ విజయవంతంగా పరీక్షించింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అస్త్రం సుమారు 1000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. ఒడిశాలోని ఏపీజే అబ్దుల్ కలాం దివిలో ఉన్న పరీక్ష వేదిక నుంచి ఈ క్షిపణిని ప్రయోగించారు. శత్రుదేశాల రాడర్లను ధ్వంసం చేసే యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం 1 ను కూడా భారత్ విజయవంతంగా ప్రయోగించింది. డిఆర్డీఓ రూపొందించిన ఈ క్షిపణి ఒడిశా తీరంలోని బాలాసోర్ నుంచి పరీక్షించింది. సుకోయ్-30 యుద్ధ విమానం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి ఖచ్చితంగా లక్ష్యాలను ఛేదించి మైలురాయిగా నిలిచింది. దూర ప్రాంతాల నుంచి శత్రువుల రాడర్ వ్యవస్థ, ట్రాకింగ్, రక్షణ, కమ్యూనికేషన్ వ్యవస్థ ధ్వంసం చేయడానికి ఈ క్షిపణిని రూపొందించారు. మానవరహిత డ్రోన్ యుద్ధ విమానం రుస్తుమ్ 2 ప్రయోగం విజయవంతమైంది. కర్ణాటక చిత్రదుర్గం జిల్లా డిఆర్డీఓ కేంద్రం అధికారులు ఈ విషయం వెల్లడించారు. ఈ ఏడాది మొదట్లో K4 బాలిస్టిక్ క్షిపణిని డిఆర్డీఓ విశాఖ తీరానికి సుదూర ప్రాంతం నుంచి ప్రయోగించింది. ఇది 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాల్ని ధ్వంసం చేసింది.